తరుణ్ భాస్కర్ గారు చెప్పారు కదా, చాలా లవ్ ఇస్తాడు, చాలా అంటే చాలా అని చెప్పి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఫ్రెండ్లీ జోన్లో పెడతాడని. సో షూట్లో మాత్రం పక్కనే కూర్చోబెట్టుకో, దమ్ము ఉంది అంటాడు, అందరినీ పిలుచుకుంటాడు, మొత్తం అందరం రౌండ్ కూర్చొని తినడం కావచ్చు. చాలా కేర్ చూపిస్తాడండి యాక్టర్లు అంటే. నేను ఎవరిని చూడలేదు, నేను కొన్ని సినిమాలు చేసినా కానీ బేసికల్గా డైరెక్టర్ అంటే చేతులు కట్టుకొని ఉండడం కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా కొంచెము. ఈయన దగ్గర అట్లా కాదు, పేరు పెట్టు విలువ అన్నాని, నేను బేసికల్గా అన్నానే పిలుస్తా. అఫ్కోర్స్ ఈవెన్ దా 28 కొంచెం నాకంటే చిన్నోడైనా అని అన్నాని పిలుస్తా, బికాస్ ఆఫ్ మనకు ఉంటుంది కదా ఒక చిన్న రెస్పెక్ట్. అన్నాని ఎందుకు పిలుస్తున్నావు, పేరు పెట్టు విలువ వచ్చు కదా అంటాడు. లేదు భయ్, నాకు నువ్వు అంటే ఆ రెస్పెక్ట్ ఉంది అందుకే నేను అన్నాని పిలుస్తున్నా అని అంటాడు. సో అట్లా తరుణ్ భాస్కర్ సార్ కూడా అందరితో అంటే నాకు తెలిసి తరుణ్ భాస్కర్ స్కూలే ఫాలో అయినాడని నాకు అనిపించింది యాక్చువల్గా ఈయన, బికాజ్ తరుణ్ సార్ కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో. యా, సో అంత లవ్ చూపించి ఒక స్వీట్ పర్సన్ అనమాట అయితే విశ్వక్ గారు. కంప్లీట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ నైస్, యూనో అందరూ టీమ్ అంతా ఇంత కష్టపడ్డారు మూవీకి, యూనో రిలీజ్ అయ్యింది, బట్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ స్టేట్మెంట్ వల్ల, ఒక్క వర్డ్ వల్ల అది నో లాట్స్ ఆఫ్ ఒక నెగిటివిటీ అనొచ్చు, లేకపోతే చాలా ఊహాగానాలకి తావిచ్చిందని అనుకోవచ్చు ఆ పదం అన్నది, ఆ సెంటెన్స్. అండ్ ఆ తర్వాత విశ్వక్ గారిది మనం చూస్తూనే ఉన్నాం వీడియోస్లో, ఆయన తిట్టడం కానీ తర్వాత మళ్ళీ దానికి అపోలైజ్ చేయడం కూడా జరిగింది. బట్ ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు? మేడం ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఆయన అపోలజైజ్ కదా, ఆయన క్లారిటీ ఇచ్చాడు. అట్లా నేను హైలో ఉండే అలా అనకుండా ఉంటే బాగుండేది, బట్ అనేసాను అలా వచ్చేసింది అని అన్నారు. సి ఇంకొకటి అండి, ఇప్పుడు ఆయనని ఆయన ఎవరిని పర్టికులర్ ఉద్దేశించి అయితే ఎవరిని అనలేదండి. ఇప్పుడు ఏదైతే రచ్చ క్రియేట్ అయిందో మార్కెట్లో, ఆ రచ్చ వాళ్ళని ఉద్దేశించి అయితే కాదు, ఆయన ఏదో ఇంటెన్షన్ ఉన్నాడు అన్నాడు. బట్ అదేంటంటే రాంగ్ వేలో బయటికి వెళ్ళడము, బయట వాళ్ళు ఏంటంటే పలానా పర్సన్ అన్నాడు, పలానా వీళ్ళని అన్నాడు, వాళ్ళని అన్నాడు అని చెప్పి అట్లా అనుకోవడం, ఐ డోంట్ థింక్ సో. అసలు అది ఈయన అన్నది వాళ్ళని కాదు, వాళ్ళు అది రాంగ్ వేలో తీసుకోవడము అట్లా అట్లా అయింది తప్ప, ఈయన ఇంటెన్షనల్లీ ఎవరిని ఇట్లా మార్క్ చేసి మాత్రం ఇతను అనలేదండి, అది మాత్రం ష్యూర్గా చెప్తా. ఇంటెన్షనల్లీ విజయ్ దేవరకొండ గారిని అనలేదని అంటారు. విజయ అన్నకి వాళ్ళ ఫ్యాన్స్ కానీ అసలు ఈయన విశ్వక్ గారి మైండ్లో ఆయన లేనే లేడు. వాస్తవం చెప్పాలంటే విశ్వగారి మైండ్లో విజయ అన్న కానీ వాళ్ళ ఫ్యాన్స్ని కానీ ఎవరిని అనాలనే థాటే లేదు ఆయనకి. ఇప్పుడు చెప్పండి, ఇంత బడ్జెట్ పెట్టి ఇంత సినిమా తీసి ఆయన అనడం వల్లనో ఆయన ఫ్యాన్స్ని అనడం వల్లనో ఈ సినిమాకి ఏం ప్రయోజనం దానివల్ల? లాజికల్లీ ఆలోచిద్దాం. సురేష్ బాబు గారు సినిమా తీసుకురంటేనే 50% సినిమా సక్సెస్ అయినట్టు, ఎందుకంటే ఈజ్ అ జడ్జ్మెంట్ మేకర్ ఇండస్ట్రీలో, ఆయన జడ్జ్మెంట్ అంటే సూపర్, అది 50% ఆడనే సక్సెస్, 50% ప్రోడక్ట్ బాగుంటే చూస్తారు జనాలు, కథం అయిపోయింది అక్కడికి 100%. మళ్ళీ మధ్యలో ఈ ఇది పెడితే ఈ దీనివల్ల నా సినిమా హైప్ అవుతుంది, సినిమా లేస్తుంది ఇట్లా అనుకోవడానికైతే అది ఇట్స్ నాట్ ఎ పాయింట్ అండ్ నా ఫీలింగ్. అంటే అక్కడ అయిపోయిన తర్వాత మీడియాలో ఎంత ఇలా ప్రొజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీసెంట్లీ సక్సెస్ మీట్ పెట్టినప్పుడు అందులో కూడా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయించడం, అంటే ఇలా పోస్టర్లు చింపారు, ఇలా అంతగా ఏం చేశాను ఇది అదని ఆ ఇన్సిడెంట్స్ కూడా చూసాం. సో ఏంటి ఈ ఇన్సిడెంట్స్ గురించి మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా విశ్వక్ గారు? అండి షేర్ చేసుకోవడం అంటే లైక్ మాకు తెలుసు, లైక్ ఏంటి ఏం జరుగుతుందనేది తెలుసు. సి పోస్టర్స్ ఎవరు చింపించినారు ఏందనేది అది దేవుడికే ఎరక, బట్ నాకు తెలిసినంతవరకు అయితే ఈ విజయ్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ని కానీ వాళ్ళ ఫ్యాన్స్ని కానీ విజయ్ని అయితే అసలు ఆ సెటప్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. మరి ఇది ఎవరు చేసిరు ఇంటెన్షనల్గా ఇండస్ట్రీలో, మరి ఎవరు చేసిరో నాకు కూడా తెలియదు ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ ఆ పోస్టర్స్ చింపడం దానికి ఈయన హర్ట్ అయ్యి ఏదో అట్లా ఆ మూమెంట్లో ఎమోషనల్ మాట్లాడిండే తప్ప దానికి అపాలజైజ్ చేశారు యాక్చువల్లీ, అంతే తప్ప వీళ్ళని అనడానికి విజయన్ అని కానీ వాళ్ళ ఫ్యాన్స్ని కానీ మాత్రం ఆయన అయితే ఏమీ అనలేదండి, అది మాత్రం షూర్. అంటే మనసులో వాళ్ళని పెట్టుకొని మాత్రం ఏమీ అనలేదు. సో ఒక్క పాయింట్ దగ్గర ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యే అన్నాడు తప్ప ఇంకా అది ఎవరు అన్నాడో దేవుడికే తెలియదు, ఇవి నాకు కూడా తెలియదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇందులో విజయన్ ప్రాబ్లం వస్తుందని అనుకోవట్లేదా మీరు? అంటే లేదు వీళ్ళని కాదు వీళ్ళని అని లేదు సంథింగ్, దానికి ఒక క్లారిటీ ఇచ్చుంటే అది నేను ఎవరినన్నానో మాత్రం చెప్పను అన్న పాయింట్ మీద ఇప్పటికీ ఉన్నారు విశ్వక్ గారు. ఎందుకండి దాని గురించి మాట్లాడుకుని ఒక మాట ఇప్పుడు ఆ పర్సన్ గురించి చెప్పి దాన్ని ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఒక పాయింట్ అనేది ఒక దగ్గర స్టాప్ అయిపోతే హ్యాపీ, ఆ పాయింట్ ఇంకా కంటిన్యూ అవుతుందని అంటే
సినిమా 50 రోజులు అయినా కూడా ఇంకా పాయింట్ కంటిన్యూ అయితేనే ఉంటుంది. సినిమా 100 రోజులకు వస్తున్నా కూడా ఈ పాయింట్ ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే. సో అంత అవసరం లేదని నా ఫీలింగ్ అండి. పర్టికులర్గా ఒక సర్టెన్ పాయింట్ వరకు దాన్ని ఆపితే బెస్ట్. సో చెప్పాల్సినంత అవసరం కూడా లేదని నా ఫీలింగ్.